హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మూడు రాజధానులు అన్నారు, పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక ఓ ప్రణాళిక ఏమనుకుంటేదేనండి. రాజధాని రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్ మైసబలాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్, ఆయన రాజుగారు, రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు. ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి, ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు, గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు, ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజే ఇచ్చారు. రోజా మూడు ఉంటాయి ఆవిడ రికార్డెడ్గా. అదేవిధంగా విజయసాయిరెడ్డిది, ఆ తర్వాత నరకాసుర రక్త నారాసుర రక్త చరిత్ర. సో సచన్ బా, ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ, ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు, ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి, గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా. మంచి మంచి ఆరేటర్, మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా అలాగే. ఈయనకి ఏది లేదు, మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు. అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి. జరిగినాయి సార్, మనం కొత్తగా మాట్లాడలేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లా, అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే, ఇవన్నీ మనం చూసినాయి కదా, మనం చూసినాయి కదా, చూసినవి మనం చూసినాయే. మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబర్స్ అయినా, ఏ తెలకపల్లి రవి గారైనా, ఉండవల్లి గారైనా, ఐవైఆర్ గారైనా, ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, కానీ చాలా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి. పెద్దవారు ఆయన, గౌరవం ఉంది ఇంకా పోలా, కానీ వారి ప్రవర్తన, ఆ మాట్లాడే తీరు, అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు, ఇవన్నీ వారికి అంత శోభనివ్వండి. ఎక్కడో బయాస్డ్ అయిపోయి, ఎందుకంటున్నాను అనేది, రిటైర్ అయిపోయాము, 70 వస్తున్నాయి, దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు, ఎవరి గురించి, దేనికోసం ఇది. చేతనైతే నాలుగు మంచి మాటలు, నలుగురికి దారి చూపించే మాటలు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటల మిమ్మల్ని. బయాస్డ్ వద్దు, అది బయాస్డ్ కాదు, నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వండి, నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి. యా మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా, ఈ జీవో వల్ల ఈ ఉన్నయం చూసుకోండి. అలాగే ప్రభుత్వం కూడా ఇక నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా. అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, వెరీ ఇంపార్టెంట్, పెడతారండి, నేను అనుకుంటున్నా పెడతారనుకుంటున్నా, అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసి ఉన్నాయి సార్, ఇప్పుడు అన్నింటినీ మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి, తెస్తారండి అది. ఆయనకి ఈ టర్ము ఒక కొత్త చంద్రబాబు కళ్యాణ్, ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు, మన ఆఫీసు పిఠాపురంలో 24 గంటలు ప్రతి చోట, 24 గంటలు లైవ్ లో ఉండాలి, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ అగత్యం ఏర్పడుతుందో. ఇది వాస్తవం అండి, మీరు ప్రజలకి అవసరం వచ్చింది, మీరు మేము ఉన్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా. అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ ఆ కులానికి సంబంధించిన సిఐల్ని డిఎస్పీల్ని మొత్తాన్ని, వాళ్ళకి శాలరీలు కూడా లేవు సార్, వాళ్ళకి శాలరీలు కూడా లేవు. అదే ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా, నాకేదో ఇది ప్రభుత్వం గుర్తించాలి, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి సార్. నేను అనుకుంటున్నా చేస్తాను అనుకుంటున్నా, వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా, చేస్తారనుకుంటున్నా. ఎంతమంది సిఐలు ఫోన్ చేస్తారండి, పాపం శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ మా బతుకు, విధ్వంసం సార్ జరిగింది, అవును పరిపాలన కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల విధ్వంసం, 25 సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి, మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలా?
నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలి అతనికి? అదే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భ్రమల్లో ఉన్నారు సార్. వాళ్ళు అలా తయారు చేశారు, ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు ఎట్లుంటారు అట్లా ఉన్నారు వీళ్ళంతా. రియాలిటీలో రావట్లే. అరే బాబు, జనం చూస్తున్నారు రా బాబు, వినడరా అంటే వింటలా. థ్యాంక్ యూ సార్, గుడ్ గుడ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, మళ్ళీ కలుద్దాం మనం తప్పకుండా.